अच्छे इंदो प्रधान नाग अंशाल सामज दृष्टि की नीनकरादल पोल स्टेशन फिर्यादे चो अधिकार आ फिर गोल स्टोन प्रसाद पेर पेटले एफआईआर अरेस्ट दाटो गोल स्टोन प्रसाद पेर ले अंटे फिर्यादुलो लेदु एफआईआर्लो लेदु गोल्ड स्टोन प्रसाद पेरु कानी अत्यंत कीलकमैन मुद्दाई गोल्ड स्टोन प्रसादे अतनु कनिपिंचकुंटपोयिनानि प्रभुत्वं चेप्तुन्नदि असलु प्रभुत्वमु इंदुलो कीलकमैन मुद्दाई अनि प्रभुत्वमे चेप्तुन्नप्पुडु मुख्यमंत्री कार्यालयमे पत्रिकलकु समाचारान्नि विडुदल चेस्तुन्नप्पुडु अत्यंत कीलक मुद्दाई अयिन गोल्ड स्टोन प्रसाद मीद ई रोजु वरकु एंदुकु फिर्यादु चेयलेदु एंदुकु अतनि मीद एफआईआर నమోదు చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది అదే విధంగా ఏ భూములైతే కబ్జాకు ఏ భూములైతే కొల్లగొట్టడం జరిగిందో అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పినో మేము ఆ భూములను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వంలో ఉండే రెవెన్యూ అధికారులు గాని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు గాని పోలీసులు గాని ఆ స్థల పరిశీలనకే పోలే కనీసం ఆ స్థలానికి కంచేయడం గాని ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఈనాటి వరకు 700 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతుంటే దానికి కంచనాటాలన్న సోయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనీసం ఇది ప్రభుత్వ భూమి అని ఒక బోర్డు కూడా పెట్టలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కనుసైగలల్ల పని చేస్తుందో ఎవరి కోసం పనిచేస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఒక సబ్ రిజిస్ట్రార్ను గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథిని అదే విధంగా శర్మగారని ముగ్గురిని ఎవరైతే అరెస్ట్ చేశారో కింది కోర్టులో వాళ్ళ విచారణ కావాలా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సరైన విధంగా ప్రభుత్వం వాదించకపోవడం వల్ల కింది కోర్టులో ప్రభుత్వం కస్టడీ కూడా ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది మేమందరం కూడా ఈ అంశాలన్నీ లేవనెత్తడం తోటి ఈ రోజు హైకోర్టుకి వెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు నిన్న అంటున్నారు నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న కేసులో సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా ఈ కేసును సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారా లేదా సిబిసిఐడి పోలీసులు విచారణ చేస్తున్నారా మీరు ఎవరికి విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇయాలా ఏ పోలీసులు విచారణ చేస్తారు ఏ పోలీసులను విచారణ చేయమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో తేలవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే సైబరాబాద్ పోలీసులకేమో సిబిసిఐడికి ఇచ్చినా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి పోలీసులకేమో ఇంతవరకు మీకు విచారణ చేయమని ఆదేశాలు ఇవ్వనప్పుడు మీరు ఎలా విచారణ చేస్తారని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇంకొక ప్రక్కన ప్రభుత్వం 8 బృందాలను ఏర్పాటు చేసిన గోల్డ్ స్టోన్ ప్రసాదును పట్టుకోవడానికి అని చెప్తున్నారు 8 బృందాలు సిబిసిఐడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణలో ఈ 8 బృందాలు పనిచేస్తున్నాయా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉన్నది అదే విధంగా గోల్డ్ స్టోన్ ప్రసాదు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసిండు సుప్రీంకోర్టులో వేసిన కేసు వివరాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా మీద ఏదైతే విచారణ చేస్తుందో ఈ విచారణను తక్షణమే నిలుపుదల చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది పార్థసారథి ఎవరైతే అరెస్ట్ అయినో వీళ్ళందరూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళు కలిసి రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే కానీ సుప్రీంకోర్టులో ఒక సాదాసీదా అడ్వకేట్ను పెట్టిండ్రు ఒక అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేయలేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేయలేదు లేకపోతే సొలిసిటర్ జనరల్ రిప్రజెంట్ చేయలేదు అంటే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు విచారణను నిలుపుదల చేయనని సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ విచారణను నిలుపుదల చేయము వేగవంతంగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని వాదించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉండే సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉండే ఇది ఏది చేయకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబానికి సహకరించడానికి ఒక సాదాసీదా అడ్వకేట్ నిన్న కోర్టులో వాదనలు వినిపించారు అంటే ప్రభుత్వము ఈ కేసులో 15,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వమే చెప్పుకుంటూ
వాటిని కాపాడడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పి సుప్రీం కోర్టులో నిన్న జరిగిన వాదనలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇయాల సుప్రీం కోర్టులో వాళ్ళని విచారించొద్దన్న పిటిషన్ వస్తే ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ పిటిషన్కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సాదాసీదా న్యాయవాదిని నియమించిందంటే అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే సొలిసిటర్ జనరల్ కానీ ఎవరిని పంపించలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ దోపిడీకి సహకరిస్తుందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ చిన్న రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తన వంది మాగదులను ఉసిగొల్పడమే కాకుండా ఆయన్నే బయటకు వచ్చి గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చేవాడు. మరి 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నీ అనుయాయులు, నీ బంధువులు, నీ చుట్టూతో ఉన్నవాళ్ళు, నీ కార్యాలయ సిబ్బంది, ఉప ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వంలో ఉన్న అధికారుల భాగస్వామ్యం ఉందని కోడై కూస్తుంటే, పత్రికలు ప్రసార సాధనాలు వివరాలను విడుదల చేస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందిస్తలేరు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తుంది ఈ కేసు విషయంలో? ఎందుకు ముఖ్యమంత్రి కార్యాలయం వీటి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం లేదు? ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ప్రభుత్వం స్పందించకుండా ఉండడం ఎక్కడైనా జరుగుతుందా? 10-15 రోజులుగా వస్తుంది, 12 రోజులైంది ఇప్పటికి ఇది వెలుగులోకి వచ్చి, 12 రోజులైనా ముఖ్యమంత్రి కానీ వారి కార్యాలయం కానీ కీలకమైన వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ కేసులో స్పందిస్తలేరంటే ఈ కేసును కనిమరుగు చేయాలని, మసిపూసి మారేడుకాయ చేయాలని, తన అత్యంత సన్నిహితులను కాపాడుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో గవర్నర్ గారికి ఫిర్యాదు చేద్దామని ప్రయత్నం చేస్తే కనీసము చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేసే వ్యక్తి, గవర్నర్ గారు సర్వస్వతంత్రంగా పనిచేసే వ్యక్తి. ఈనాటి వరకు మా గవర్నర్ గారి పట్ల విశ్వాసం ఉంది, కానీ ఎందుకో మరి గవర్నర్ గారి మీద ఏ ఒత్తిడి ఉందో నాకు అర్థమవుతలేదు. గవర్నర్ గారు ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇది న్యాయమా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన పరిధిలో ఉన్న 6A ప్రకారం 15,000 కోట్ల రూపాయల భూములను కాపాడవలసిన గవర్నర్ గారు తన అధికారాలను వినియోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడంటే దీని వెనకాలే ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారో ఈ ఒక్క అంశం ఉదాహరణ చాలు. కాబట్టి ఈనాడు గవర్నర్ గారికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసినాం, ప్రతిరోజు ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం మీరు అందుబాటులో ఉండండి అని మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నర్ గారి కార్యాలయము. కాబట్టి ఈనాడు ఆన్లైన్లో గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినాం, అదే పాత్రికే మిత్రులకు కూడా ఆ ఫిర్యాదును విడుదల చేస్తున్నాం. ఈ 2-3 రోజులు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను బట్టి ఢిల్లీకి వెళ్ళి సిబిఐకి ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధానంగా సిబిఐ విచారణను తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి సిబిఐకి మేమే, సిబిఐ డైరెక్టర్కు ప్రత్యక్షంగా మేమే ఫిర్యాదు చేస్తాము. 1,000 కోట్ల రూపాయల కుంభకోణమే కాకుండా దీంట్లో బ్యాంకులలో పెట్టి లోన్లు తెచ్చుకున్నారంటుండ్రు, అధికారులు ఉన్నారంటుండ్రు, ఐఏఎస్ అధికారులు ఉన్నారంటుండ్రు, రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని రకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండే పోలీసులు కానీ సిబిసిఐడి కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయలేరు. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది, అసలు కేసును తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తుంది. మేము వచ్చే వారం ఈ రాష్ట్రంలో పరిస్థితులను బట్టి అటు సిబిఐ డైరెక్టర్కు, హోంమంత్రికి, ప్రధానమంత్రికి, వీలైతే రాష్ట్రపతి ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతి కూడా ఈ భూ కుంభకోణం మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నది. కాబట్టి తక్షణమే గవర్నర్ గారు మీరు స్పందించండి, మీ బాధ్యతల నుంచి మీరు పారిపోలేరు, ఇది మీ బాధ్యత, మీ డ్యూటీ. ఇది మీ డ్యూటీలో భాగం 6A ప్రకారం హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడల్లా మీ కాళ్ళు మొక్కుతున్నాడు కదా అని, ఆయన మీద ప్రేమ ఉంటే ఇంత ప్రసాదం పెట్టు ఆయనకు కానీ ఇలా కాపాడే ప్రయత్నం చేయడం మంచిది కాదు సుమా.
ఇప్పటికైనా గవర్నర్ గారు మాకు తక్షణమే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది।